అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సిబిఐలు, ఈడీలు, రైడ్లు, లేకపోతే వేల కోట్ల రూపాయల కూడబెట్టడాలు, అందరూ జైళ్ళు చుట్టూ తిరగడాలు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ ఆస్తులు కూడబెట్టడం అనేది ఒక వ్యసనంగా మారిన తరుణంలో ఆ ఆస్తుల్ని కష్టార్జితాన్ని, ఆస్తులు అంటే మళ్ళీ అక్రమంగా ఆర్జించిన ఆస్తులు కాదు, సక్రమంగా కష్టార్జితంతో ఆర్జించిన ఆస్తుల్ని సమాజ సేవ కోసం వినియోగించేవారి సంఖ్య నానాటికి కనుమరుగవుతున్న తరుణంలో శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం, మనందరికీ బాలుగారు, ఎస్పీబి ఇలా తెలిసిన మన గాన గాంధర్వులు మాత్రం ఎందుకు మినహాయింపు. నెల్లూరులో తన సొంత గృహాన్ని, అది కూడా నెల్లూరు నడిబొడ్డులో ఉన్న తన సొంత గృహాన్ని కంచి కామకోటి పీఠం నిర్వహణలో ఒక వేద పాఠశాలకు ఇచ్చివేశారు. సో ఇటువంటి ఒక విలువైన గృహాన్ని సమాజ సేవ కోసం ఇచ్చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇంతటి మహత్కార్యానికి పూనుకున్న ఆ మహనీయునికి మనం అభినందనలు, ధన్యవాదాలు తెలియచేద్దాం. అందుకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం మనం. జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యకలాపహిం పంచభూతాత్మవీరే దేవదేవా శివ పృథ్విజలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో ప్రభో. సో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి వారి సమక్షంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. ఆ మహానుభావుడికి, బాలుగారికి అందరి తరఫున అభినందనలు.